కన్నయ్యా. పానీపూరి రెడీ అయిందా? అయినట్టే, రెండు నిమిషాలు. రెండు నిమిషాలు మ్యాగీ అనుకున్నా. పానీపూరి చూద్దా. అయితే ఇక్కడ అవుతుంది. ఏం కావాలి? స్వీట్ ఆట? స్వీట్ వద్దు, ఆటే కావాలి. మసాలేసి గట్టిగా ఇయ్యు. ఓకే అన్న. ఇట్రా అన్న, ఎన్ని రూపాయలు కావాలి? 10 రూపాయలు. అన్నా, 10 రూపాయలు అయిపోయినాయి. 10 రూపాయలకు 3 ఇంకా కావాలన్నా? ఇంకొక 3 అయ్యు. ఓకే. భయ్యా, ఎట్లుంది? ఏందన్నా అంటున్నావు? మంచిగా ఉంది అంటున్నా. ఓకే, చాలా. ఇంకా తింటావా? సరేనా, ఇక్కడ పని రాలు. సరే అన్నా. అన్నా, పైసలు మర్చిపోయాయి. నువ్వు పైసలు తెచ్చుకోలేవుగా, దానికి నీకు దుర్దృష్టం, నాకు అదృష్టం. దా, తెలుసు కదా, నాకు పని మనసు లేరు. నువ్వేగాయ్. సరే అన్న, ఇంతకు నేను ఏం పని చేసాడు? ఇంకో ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేయాలా. అండ్ నువ్వు ఓంగా 20 రూపాయల పానీపూరి నీకు తినిపిస్తా. ఓకే అన్న, పానీపూరి గురించి ఏమని చెప్తా నేను. ఓకే, లెట్స్ స్టార్ట్. పానీపూరి అమ్మ, పానీపూరి రావాలి 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 రావాలి. పానీపూరి అమ్మ, పానీపూరి అన్న. ఒక 10 రూపాయల పానీపూరి. స్వీట్ ఉండాలా, హార్ట్ ఉండాలా? అన్న, స్వీటే ఉండాలా? అవునా, అయితే 20 రూపాయలు తీసుకోవాలి, ఆఫర్ ఉంది. ఆగో, పానీపూరిలో ఆఫరా? ఏం ఆఫరు? మీరు ఇట్లా 20 రూపాయలు తీసుకున్నారనుకో, డ్యాన్స్ చూడొచ్చు, లేకపోతే సాంగ్ చూడొచ్చు. అవునన్నా, డ్యాన్స్ చూస్తారు కానీ సాంగ్ చూసాడు ఏంది? అయ్యో అమ్మ, మీకే అర్థమైంది, ఆఫర్లు కావన్నా పానీపూరి. సరే ఇయ్యూరి, నాకు డ్యాన్స్ కావాలి. మరి డ్యాన్స్ చూస్తా. ఓకే, ఇట్రాలి. ఉల్లిగడ్డలు కావన్నా? కావాలి. డ్యాన్స్ చేయన్నా? చెప్పులు ఏం పాట కావాలి మీకు? గులాబీ పాట. ఓకే, గిటి చూడండి ఒకసారి. ఇది మామూలు ప్లాన్ కాదన్నా, నాకు పాట ఏమద్దు, పానీపూరి ఇవ్వండి. అయ్యో, ఎంత మంచి డ్యాన్స్ చేసిండు పాటకి. ఇంకోటి అన్నా, ప్లీజ్ అన్న, ప్లీజ్ నువ్వు డ్యాన్స్ వేయకు. ఇది తిన్నవి కూడా బయటకు వచ్చేటట్టు ఉంది, ప్లీజ్. లేదు, మా చెడు చెప్పాక బంద్ చేసి లేదు. ఓకే ఓకే, నరేష్ బాయ్, కూల్ కూల్. ఓకే చెడు. చెప్పండి అన్నలు, ఏం కావాలి? మాకు చికెన్ బిర్యానీ కావాలి. ఉందా అన్నా? ఈ బిర్యానీ షాప్ కాదే, పానీపూరి షాపే కదా. మరి పానీపూరే కదా, సరి 10 రూపాయలు ఇయ్యు. అన్నా, నువ్వు హాట్ ఉన్నావు కాబట్టి నీకు హాట్ తెస్తా. ఆఫర్ ఉంది, చెప్పన్నా. ఆఫరా? ఏం ఆఫర్ చెప్పు. అన్నా, 20 రూపాయలు తిన్నాయనుకో,
డ్యాన్స్ ఫ్రీ. అదే 30 రూపాయలు తిన్నానుకో డ్యాన్స్ సాంగ్ రెండు ఫ్రీ. అబ్బా అవునా, అయితే ఇద్దరు కలిపి 30 రూపాయలు. ఆ ఇట్రాలి ఇంకోళ్ళు గట్టి చూడాలి. ఇప్పుడు సాంగ్ డ్యాన్స్ అవుతుంది. అందమైన ఓ చిన్నదాన ప్రాణం అంటూ ప్రేమించదాన, కన్ను చూస్తే బంగారుమైన చిన్న చిన్న అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్. భయ్యా ప్యాన్స్ వేయలేవు, ఇదేంది? మీరు అడగలేరు, నేను వేయలేను. సరే మరి వేయు. అన్న ఇంటికాడ ఉల్లిగడ్డ తినబుద్ధి కాదే, అది ఇంటికి అత్త ఉల్లిగడ్డ మీద కొట్టుకుంటుంది పానం. అన్న ఎందుకంటే ఇంటికాడ ఫ్రెష్గా తయారు చేస్తారే, ఇక్కడ దుకాణాలలో అక్కడిక్కడ ఇక్కడిక్కడ ముట్టుకుంటే తయారు చేస్తారే, అందుకే ఇంత మంచి టేస్ట్ వస్తుంది. అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్. అరే ఏందన్న ఈ పానీపూరులు అన్న ఇంట్లో పెడతారా అక్క రోడ్డు మీద పెట్టుకోవాలి కానీ? అయ్యా అన్న రోడ్డు మీద పెడితే దుమ్ము పడుతుంది, ఇంటికా ఉంటే ఫ్రెష్గా ఉంటుంది, నీకేం తెలిసే? ఓ ఇది కూడా పాయింటే, కానీ ఇంట్లో ఇంటికాడ ఉంటే గిరాయికి రాదు కదా మరి. అవునా, మరి నువ్వు వచ్చినావుగా. నువ్వు బాగానే హుషారున్నావు. అయితే నీ పానీపూరి ఉందా? ఆ ఉన్నది చెప్పు. ఆఫర్లే కావన్నా, ఆఫర్ లేనిది కావన్నా? పూర్ణి బాడవా, అట్లా కూడా ఉంటుందా? ఆఫర్ ఉన్నదేంటిది మరి లేనిదేంటిది? ఆఫర్ అంటే నువ్వు పానీపూరి తినగా డ్యాన్స్ సాంగ్ చూస్తావు, అదే నువ్వు నార్మల్ అంటే ఓన్లీ పానీపూరి తింటావు అంతే. అవునా, అయితే ఒకసారి ఆఫర్ తీసి చూద్దాం ఎట్లుంటుందో. ఇంకో తీసుకో గిరివుడు. అంటే ఏమున్నది? నరేష్ ఏమున్నాడు? పానీపూరి నోట్లో పెట్టి చూడు, నీకే తెలుస్తుంది. నీ నోట్లనా నా నోట్లనా? నీ నోట్లనే అన్న. ఓ అవునా, ఓకే ఓకే. పూర్ణి పాడవా, ఇది నేను చూడలేనావా? మరి ఏమనుకుంటున్నావు ఆఫర్ అంటే ఇట్లుంటుంది? ఏమో పో, కన్నయ్య అంటే తెలివి, తెలివి అంటే కన్నయ్య. ప్యాస్ అయితే కొద్దిగా అన్న 20 రూపాయలు తీసుకో, ఆఫర్ ఉంది. ఏంటి ఆఫరా? గోవా తీసుకోవద్దరా, ముంబై తీసుకోవద్దరా, ఢిల్లీ తీసుకోవద్దరా, కాశ్మీర్ తీసుకోవద్దరా, పాకిస్తాన్ తీసుకోవద్దాం అత్తవా? అయ్యో అన్న ఆఫర్ ఉంటాయా? మరి ఏంటో చెప్పు ఆఫర్, సస్పెన్స్ ఎందుకు ఇస్తున్నావు? అన్న నువ్వు 20 రూపాయలు తిన్నావు అనుకో డ్యాన్స్ సాంగ్ ఫ్రీ. అయ్యో ఆఫర్ అంటే ఇదేనా? సరే ఈ 20 రూపాయలు. ఏందన్న పానీపూరి తినుకుంటే డ్యాన్స్ చూసురా, సూపర్ ఉంది. నేను పోయేచా? చెయ్యో. థ్యాంక్ యూ అన్నా. అన్నా ఇంకా 20 రూపాయలు కావన్నా? అయ్యో ఎత్తున సూపర్ ఉంది, మస్తు చేసిన డ్యాన్స్ తోటి.
రాకుంది. ఏ సాంగ్ వేసుకో. అబ్బా అన్న, పానీపూరి మాత్రం సూపర్ ఉంది, డ్యాన్స్ మస్తు ఉంది. ఇక కృషి కొద్ది నీకు 200 ఇస్తున్నా. పండగ వేసుకో అన్న. థ్యాంక్ యూ అన్న, నా తరపున గిరాకి పంపిస్తా. మొత్తం డ్యాన్సే ఉండాలి అలాగూ. అత్తరు ఇప్పుడు అత్తరు పానీపూరి రెడీ చేసుకో. అత్తరు రోజత్త గారికి ఇంత మంచిగా కదా అన్న. రోజత్త అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్. యాహూ, మంచి కష్టమర్ దొరికింది. రోజు ఇట్లా చిరెండు మొదలు ఎంత మంచిగా ఉండు. ఈ చెప్పండి, ఎంత కావాలా? మాకు డ్యాన్స్ చేసే పానీపూరి కావాలా? ఓకే, 2 నిమిషాలు వెయిట్ చేయండి, అవుతుంది. ఓకే. ఏందన్న పని పోయావా? అయ్యో పోతున్నా నా ఉల్లి. ఇక ఏం చూస్తారు నడుల్లి డ్యాన్స్ కాడికి? అన్నా నాకేం లేదమ్మా, నేను పోతాం మా ఇంటికి. ఇంకో తినన్న, తిని పోయి దా. తిను తిను, నువ్వే వాటి మస్తు గిరాకైంది. చూడు ఇప్పుడు నీకోసం అద్దరి పోయే పెడతా చూడు. అబ్బా అప్పటి నుంచి నోరు ఊరుతుంది.